మాదేపల్లి వాస్తవ్యులు కీర్తిశేషులు సింహం సత్యనారాయణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు సింహం శ్రీనివాసరావు మరియు సింహం రామకృష్ణ ఏలూరులోని దొండపాడులో గల పరివర్తన్ బదిరల పాఠశాలలో బాలబాలికలకు అమ్మ స్వచ్ఛంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారి తండ్రి జ్ఞాపకార్థం ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కుమారులు సింహం శ్రీనివాసరావు మరియు సింహం రామకృష్ణని అమ్మ స్వచ్ఛంద సేవా సమితి నిర్వాహకులు వసాది శ్రీనివాసరావు మరియు వనమా విజయ నరసింహారావు అభినందించారు. పరివర్తన్ బదిరల పాఠశాల నిర్వాహకులు సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పంపన కనకరాజు, జక్కంశెట్టి సురేష్ కుమార్, నాగు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అలాగే అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ద్వారా విరాళాలు ఇచ్చి మరికొంతమందికి సేవ చేయాలంటే తమ కమిటీని సంప్రదించాల్సిందిగా వారు కోరారు. దొండపాడులోని పరివర్తన్ బదిరుల పాఠశాలలో అమ్మ స్వచ్ఛంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ బదిరుల పాఠశాలలోని బాలబాలికలకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మన పెద్దలు కాలం చేసిన తర్వాత వారిని మర్చిపోకుండా వారి మృత్యర్థం వారి ఆత్మకు శాంతి కలిగేలా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు చేయటం ఎంతో హర్షించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా నిర్వహించాలని శ్రీ సింహం సత్యనారాయణ గారి కుమారులైనటువంటి శ్రీనివాసరావు గారిని, రామకృష్ణరావు గారిని కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గాను వారికి అమ్మ స్వచ్ఛంద సేవా సమితి వారి తరఫున మరియు బదిరుల పరివర్తన్ బదిరుల పాఠశాల సిబ్బంది నిర్వాహకుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.